Welcome to Business Roundup 2020. Renduela Iruvaiku, goodbye Chepe Samiam Vachesinde. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా కూడా మన ఈక్విటీ మార్కెట్లకు మాత్రం ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో పడిపోయినా ఆ తర్వాత ఒక్కసారిగా కోలుకొని పరుగులు తీసి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను టచ్ చేసింది. ఇంతకీ కరోనాతో పాటు దేశీయ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాలేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్ దేశీయ మార్కెట్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బడ్జెట్ రోజు నిఫ్టీ, సెన్సెక్స్ 2.5% క్రాష్ అయ్యాయి. బడ్జెట్కు 2 రోజుల ముందు అంటే జనవరి 30న భారత్లో తొలి కరోనా కేసు నమోదై ఆ తర్వాత వైరస్ మహమ్మారి విజృంభించడంతో మార్చి నాటికి ఈక్విటీ మార్కెట్లు కుప్పగూలాయి. సెన్సెక్స్ నిఫ్టీలు ఏకంగా 40% పడిపోయాయి. స్మాల్ క్యాప్ 60%, మిడ్ క్యాప్ 50% వరకు క్రాష్ అయ్యాయి. దీంతో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రవేశపెట్టారు. మొదట లాక్డౌన్ 21 రోజులే అనుకున్నా మే ఎండ్ వరకు కొనసాగింది. అన్లాక్తో దశల వారీగా యాక్టివిటీస్ పెరిగాయి. స్టాక్ మార్కెట్లు కూడా అన్లాక్ తర్వాత పరుగులు మొదలుపెట్టాయి. రెండు వేల 2020లో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు స్టాక్ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. కరోనా కాలంలో లిక్విడిటీ పెంచడం, రెపో రేట్లు తగ్గించడం ద్వారా ఎప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు మార్కెట్లో ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపింది. ఇక 2020లో బంగారం ధర ఏకంగా 30% పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు అధిక ఆసక్తి చూపారు. మరోవైపు ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఏప్రిల్ 20న అమెరికా ఆయిల్ ధరలు సబ్ జీరో లెవెల్కు పడిపోయింది. లాక్డౌన్ కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. వినియోగం తగ్గి డిమాండ్ పూర్తిగా పడిపోయింది. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీలు దేశీయ మార్కెట్లకు వరంగా మారాయి. దేశీయ మార్కెట్లో పెద్ద మొత్తంలో ఎఫ్ఐఐలు పెట్టుబడులు పెట్టారు. ఇక ఇండియాలో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ కూడా మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఉద్దీపనల కారణంగా 50% క్రాష్ అయిన మార్కెట్లలో మళ్లీ వీషేప్ రికవరీకి కారణమయ్యాయి. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లను మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఓ ఆటాడుకున్నాయి. పలు సందర్భాల్లో మార్కెట్లో అనిశ్చితికి కారణమయ్యాయి. ఇక దేశీయ మార్కెట్లకు కోవిడ్ వ్యాక్సిన్ బలంగా పనిచేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుందని భయపడుతున్న సమయంలో వ్యాక్సిన్ బూస్టప్ ఇచ్చింది. చాలా కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. దీంతో మార్కెట్లలో అనిశ్చితి తొలగి లాభాలకు కారణమైంది. కోవిడ్-19 కారణంగా 2020 మొదట్లో తీవ్రంగా నష్టాల పాలైన మార్కెట్లకు ఏడాది చివరిలో కోవిడ్ స్ట్రెయిన్ ఆశానిపాతంగా మారింది. ఇక ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి. మొత్తానికి కోవిడ్-19తో స్టార్ట్ అయి కోవిడ్ స్ట్రెయిన్తో మార్కెట్లు 2020కి గుడ్ బై చెప్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డీలాగా ఉన్న ఐపీఓ మార్కెట్ 2021లో జోరు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు ప్రముఖ కంపెనీలు ఐపీఓ ద్వారా 30,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కొత్త ఏడాదిలో సమకూర్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కరోనా మహమ్మారితో ఇబ్బంది పడినప్పటికీ 2020లో పబ్లిక్ ఇష్యూల ద్వారా 25,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమీకరించాయి కంపెనీలు. గత ఏడాదితో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ పెద్ద సంఖ్యలో కంపెనీలు ఐపీఓకొచ్చాయి. 2019లో 30,959 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన కంపెనీలు 2021లో కూడా దాదాపు అంతే మొత్తాన్ని సేకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. రెండు వేల 2021లో కళ్యాణ్ జ్యువెల్లర్స్, ఇండిగో పెయింట్స్, జొమాటోలతో పాటు దాదాపు 30 కంపెనీలు ఐపీఓ ద్వారా 30,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమీకరించేందుకు ఐపీఓకొస్తున్నాయి. ఇందులో చాలా కంపెనీలు 2021 మొదటి అర్ధ సంవత్సరంలోనే వచ్చే అవకాశముంది. ఇక దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసి కూడా ఐపీఓకొస్తోంది. లక్షల కోట్ల విలువైన కంపెనీ ఐపీఓ ద్వారా పెద్ద మొత్తంలో నిధులను సేకరించే ఛాన్స్ ఉంది. కేరళకు చెందిన ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెల్లర్స్ 1,750 కోట్ల రూపాయలతో ఇష్యూకొస్తోంది. ఇండిగో పెయింట్స్ మార్కెట్ నుండి సుమారు 1,000 కోట్ల రూపాయలు సేకరించడానికి సిద్ధంగా ఉంది.
మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండటంతో 2021 సంవత్సరం ఐపీఓ నామ సంవత్సరంగా నిలిచిపోనుందని మార్కెట్ ఎనలిస్టులు చెప్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు దూకుడు మీదున్నాయి. విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతోంది. రూపాయి ఈ ఏడాది బలహీనపడ్డా వచ్చే ఏడాది రూపాయి బలపడే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. 2005 తర్వాత హైయెస్ట్ ప్రాఫిట్ చూపించింది. ఫారిన్ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లోకి వరదలా నిధులు పంప్ చేస్తున్నారు. దాదాపు ఏడాదిలో $22 బిలియన్ నిధులు వచ్చాయి. 2012 తర్వాత గరిష్ట స్థాయిలో విదేశీ నిధులు స్టాక్ మార్కెట్లోకి వచ్చినట్లు వివిధ గణాంకాల ద్వారా తెలుస్తోంది. చైనా ఈక్విటీల్లో కంటే కూడా అత్యధికంగా విదేశీ నిధులు మన మార్కెట్లోకి వరుస కడుతున్నాయి. ఇక ఈక్విటీ మార్కెట్లు సూపర్ హిట్ అయితే మరోవైపు రూపాయి మాత్రం ఏసియా దేశాల్లోనే వరస్ట్ పర్ఫార్మర్ గా నిలిచింది. అమెరికా డాలర్ తో పోల్చుకుంటే దాదాపు 3% పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ డాలర్ అతిగా కొనడం కారణంగా రూపాయి బలహీనపడుతూ వచ్చింది. అయితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీలు అంటున్నాయి. వచ్చే ఏడాది 2021 చివరి త్రైమాసికం నాటికి డాలర్ తో రూపాయి 72.05 వద్ద స్థిరపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెద్దగా కరిసి రాలేదు. ఈ ఏడాది సెన్సెక్స్ నిఫ్టీలు దాదాపు 12% రిటర్న్స్ అందించగా పిఎస్క్యూ బ్యాంక్ ఇండెక్స్ మాత్రం దాదాపు 34% క్షీణించింది. ప్రైవేట్ రంగ బ్యాంకులు సెకండ్ హాఫ్ లో కాస్త మెరుగ్గా కనిపించగా పిఎస్క్యూ బ్యాంకులు మాత్రం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. కోవిడ్ కారణంగా పిఎస్యు బ్యాంకింగ్ రంగం 2020లో చాలా వరకు అనిశ్చితిని ఎదుర్కొంది. దీంతో 2020లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగంలో ఈ ఏడాది పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్ షేర్లు ఇన్వెస్టర్లకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పవచ్చు. వాస్తవానికి బ్యాంకులు కోవిడ్ పాండమిక్ నుంచి బయటపడకముందే ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు గోరు చుట్టూ రోకలిపోటులా మారాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా రుణభారం భారీగా పెరిగింది. ఎంఎస్ఎంఈలతో పాటు పారిశ్రామిక రంగాలకు భారీగా రుణాలు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే ఎన్పిఏలు ఉండగా మళ్లీ రీషెడ్యూల్, మారటోరియం వంటివి ఇబ్బందిగా మారాయి. ఇదంతా ఇన్వెస్టర్లకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల షేర్లకు ముఖం చాటేసేలా చేశాయి. గతేడాదితో పోలిస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 10.50%, ఐఓబి 4% లాభపడ్డాయి. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్ విలువ దాదాపు సగానికి సగం తగ్గింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 40%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 31%, సెంట్రల్ బ్యాంక్ 25%, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 24%, యూకో బ్యాంకు 23%, ఎస్బీఐ 21% నష్టపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్ లో భారీ ర్యాలీ కొనసాగుతుందని జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలు అంచనాలేస్తున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 50,000 దాటుతుందని గోల్డ్ మాన్ సాక్స్ వంటి సంస్థలు ప్రకటిస్తున్నాయి. అయితే బుల్లిష్ అన్ని రంగాలకు వర్తిస్తుందని మాత్రం ఇప్పుడే చెప్పలేమంటున్నారు మార్కెట్ ఎనలిస్టులు. ఈ ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంతో పాటు 4వ త్రైమాసికంలో ప్రకటించే ఆర్థిక ఫలితాలే పిఎస్యు బ్యాంకింగ్ షేర్ల భవిష్యత్తును నిర్దేశించే అవకాశముందని వారు చెబుతున్నారు. బిజినెస్ రౌండప్ 2020లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. తీవ్ర ఒడిదుడుకుల మధ్య గత వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కొత్త వైరస్ స్ట్రెయిన్తో యూకేకు పలు దేశాలు విమాన సర్వీసులు నిలిపివేయడంతో గత సోమవారం దేశీయ మార్కెట్లు భారీ కరెక్షన్కు గురయ్యాయి. ఆ తర్వాత 3 రోజులు మార్కెట్లు రీబౌండ్ కావడంతో గత వారం మొత్తం మీద సెన్సెక్స్ 83 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్లు లాభపడ్డాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ గత వారం 445 పాయింట్లు నష్టపోయింది. ముఖ్యంగా గత వారం ఐటీ, టెక్నాలజీ స్టాక్స్కు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. విప్రో 7.13%, ఇన్ఫోసిస్ 6.66%, సిప్లా 6.42%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 4.55% లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇండస్ ఇన్ బ్యాంక్ 8.91%, ఓఎన్జీసీ 8.23%,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 5.40%, కోల్ ఇండియా 5.05% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఇక ఒడిదొడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. గత వారం నిఫ్టీ చూస్తే కనుక సోమవారం నాడు ఒక భారీ నష్టాలతో ప్రారంభమైంది. 600 పాయింట్ల వరకు నష్టపోయి ఒక దశలో మళ్ళీ మార్కెట్ కొంచెం రికవరీ అవ్వటం చూసాము. ఈ భారీ రియాక్షన్తో ఈ మార్కెట్ మళ్ళీ ఒక కరెక్షన్లోకి ఎంటర్ అవుతుందా అన్న ఒక అనుమానాలు అప్పట్లో కలిగాయి. కానీ మార్కెట్ నెక్స్ట్ 3 రోజులు చూస్తే కనుక బాగా రికవర్ అయ్యి అంతక్రితం వారం 13,750 లెవెల్స్ దగ్గరే మళ్ళీ పటిష్టంగా మార్కెట్ క్లోజ్ అయింది. సో మార్కెట్ ఆల్మోస్ట్ వీక్లీ బేసిస్ మీద చూస్తే కనుక ఫ్లాట్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక ఒక చిన్న కరెక్షన్ కంప్లీట్ చేసుకొని మార్కెట్ మళ్ళీ ట్రెండ్ పాజిటివ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. సో మార్కెట్ ఈ వారం అంటే ఈ సోమ మంగళవారం చూస్తే కనుక 13,800 దగ్గర ఒక స్వల్ప రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ పైన కనుక కాసేపు ట్రేడ్ అవుతే కనుక సస్టైన్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 14,000 లెవెల్స్ దాటే అవకాశాలు కనిపిస్తోంది. మార్కెట్ న్యూ హైస్, న్యూ ప్రైస్ టెరిటరీలో ఉంది కాబట్టి ప్రీవియస్ హిస్టరీ ఈ లెవెల్లో లేదు కాబట్టి మనం సైకలాజికల్ లెవెల్సే చూడాల్సి వస్తుంది. అలాగే మార్కెట్ కనుక ఏదైనా ఒక చిన్న కరెక్షన్ వస్తే కనుక ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల 13,500 దగ్గర మద్దతు కనిపిస్తుంది. ఈ 13,500 కింద క్లోజ్ అవుతాయి షార్ట్ టర్మ్ కరెక్షన్, బట్ అందువల్ల మార్కెట్ స్టడీగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం హై లెవెల్లో కన్సాలిడేషన్ వచ్చిన మార్కెట్లో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ మనం ఈ వారం చూడవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 350 పాయింట్లు నష్టంతో లాస్ట్ వీక్ క్లోజ్ అయింది, కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. బ్యాంక్ స్టాక్స్లో కొన్ని సెలెక్టివ్గా పెరిగాయి, కొన్ని సెలెక్టివ్గా కరెక్షన్ బాటలో ఉన్నట్టు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మనకి నెక్స్ట్ 2-3 రోజుల్లో 30,600 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అది కొంచెం సస్టైన్ అవుతాయి కనుక నెక్స్ట్ టార్గెట్ 31,000 స్థాయి వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఆ 31,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అక్కడ కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ ఈ 2 కమాడిటీస్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా హై నుంచి కనెక్ట్ అవ్వడం చూసాము. ప్రస్తుతం మద్దతు చేరువ దగ్గర ఉంది, మద్దతు దగ్గర కొంచెం కన్సాలిడేషన్ కంప్లీట్ చేసుకుంది. ఒకవేళ మార్కెట్ కనుక కొంచెం కన్సాలిడేషన్ కానీ కరెక్షన్లో వెళ్తే కనుక ఈ 2 అసెట్ క్లాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మార్కెట్లో రికమెండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఒకటి ఐసీఐసీఐ సెక్యూరిటీ, మిడ్ క్యాప్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం 450-455 రేంజ్లో ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక గత వారాలు కొన్ని వారాలుగా ఈ లెవెల్స్లో బాగా మద్దతు తీసుకొని కన్సాలిడేషన్ పూర్తి చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్గా మనకు తెలిసిందే ఐసీఐసీఐ గ్రూప్ దగ్గర నుంచి వచ్చిన స్టాక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉంది. ఫండమెంటల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ హోల్డింగ్స్ ఉంది, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అండ్ స్ట్రాంగ్ వాల్యుయేషన్స్లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది ఐసీఐసీఐ సెక్యూరిటీస్. కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే 2 స్టాక్ చూస్తే కనుక క్యాప్లిన్ పాయింట్ ఫార్మాలో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ప్రస్తుతం 505 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. 480-500 సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పటిష్టంగా క్లోజ్ అయింది అన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఫండమెంటల్గా చూస్తే కనుక క్యాప్లిన్ పాయింట్ కూడా తక్కువ ఈక్విటీ ఉంది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అండ్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ ఉంది, స్ట్రాంగ్ హోల్డింగ్స్ కూడా ఉండడం మనం చూస్తున్నాము అండ్ పెర్ఫార్మెన్స్ కూడా క్యాప్లిన్ పాయింట్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈ 2 స్టాక్స్ని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ బైగా కన్సిడర్ చేయొచ్చు. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 3వ వారంలో కూడా ఇండియన్ మార్కెట్స్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటంతో మార్కెట్లో ఒక అనూహ్యమైనటువంటి బుల్ ర్యాలీ అనేది నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సోమవారం రోజు మార్కెట్ కొంచెం ఒడిదుడుకులకి లోనైనప్పటికీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటంతో మార్కెట్ రీబౌండ్ అయ్యి ప్రస్తుతం ఒక అప్ ట్రెండ్లో కొనసాగుతూ ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. 2020 అనేది స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే ఒక సిగ్నిఫికెంట్ ఇయర్ కింద నమోదు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు COVID-19 నేపథ్యంలో త్రూ అవుట్ గ్లోబల్ ఎకానమీ అనేది లాక్డౌన్లోకి వెళ్ళటం, ఇండియన్ ఎకానమీ కూడా కంప్లీట్ లాక్డౌన్లోకి వెళ్ళటంతో మార్చి నెలలో మరియు ఫిబ్రవరి 2020లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నియర్లీ 68,000 క్రోర్స్ దాకా ఈ 2 మంత్లలోనే మార్కెట్లో నుంచి విత్డ్రా చేయడం జరిగింది. అందువల్ల మార్కెట్స్ అనూహ్యంగా మార్కెట్లో ఒక క్రాష్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. కానీ త్రూ అవుట్ ద వరల్డ్ అన్ని ఎకానమీస్ $2 trillion స్టిమ్యులస్ ప్యాకేజెస్ ప్రకటించడంతో, అంతేకాకుండా
ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీలో జీరో ఇంట్రెస్ట్ రేట్స్, నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ పాలసీలు నెలకొని ఉండటం నేపథ్యంలో మార్కెట్స్లోకి మళ్ళీ ఒక లిక్విడిటీ రావటం జరిగింది. ఈ లిక్విడిటీ రీబౌండ్తో మనం మార్కెట్స్ అనూహ్యంగా అనలిస్టులు మరియు ఫండ్ మేనేజర్లు ఇన్వెస్టర్స్ అంచనాలకు మించి మార్కెట్స్ కంప్లీట్గా రీబౌండ్ అయ్యి మనం ఈరాన్ ఇయర్ చూసినట్లయితే మార్కెట్స్ నియర్లీ సెన్సెక్స్ 30% అప్ అవడం మనం చూసినాం. అంతేకాకుండా మార్చిలో నుంచి కనుక మార్కెట్స్ని కనుక మనం చూసినట్లయితే మార్కెట్స్ నియర్లీ ప్రధాన ఇండస్ట్రీస్ 70% రీబౌండ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉన్నట్లయితే, అంతేకాకుండా మనం 2020 న్యూ ఇయర్లోకి అడుగు పెట్టుకుంటుండటంతో మార్కెట్స్ రాబోయే 12 నెలల యొక్క కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ని ప్రైసింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఫిబ్రవరి నెలలో రాబోతున్నటువంటి బడ్జెట్లో కూడా ఎకానమీకి ఒక బూస్టర్ ప్యాకేజ్ లాగా ఉన్నట్లయితే మార్కెట్స్ రానున్న రోజుల్లో ఒక ఆల్ టైమ్ లెవెల్లో ట్రేడ్ అవ్వడానికి, ఒక న్యూ ఇయర్లో టాప్ రేంజ్లోకి వెళ్ళడానికి, మార్కెట్స్ కొత్త హైస్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వచ్చేవారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే, వచ్చేవారం కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉన్నట్లయితే మార్కెట్స్ ఒక ఆల్ టైమ్ హై లెవెల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సోమవారం లాంటి డిప్స్ కనుక మార్కెట్లో వచ్చినట్లయితే అటువంటి డిప్స్ని ఇన్వెస్టర్స్ మళ్ళీ మార్కెట్లో రీఎంటర్ అవ్వడానికి అవకాశం కింద చూడండి. ఏదైతే షార్ప్ డిప్స్ వస్తున్నాయో ఆ డిప్స్లో కనుక స్టాక్స్ని బై చేసినట్లయితే మళ్ళీ మార్కెట్ రీబౌండ్ అయినప్పుడు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ఈ వారం ఒక స్మాల్ క్యాప్ స్టాక్ గురించి చెప్తున్నాము. భారత్ సీడ్స్ అనేది, ఇది మారుతి సుజుకి యొక్క అసోసియేట్ గ్రూప్ కంపెనీ కింద ఉండటం జరిగింది. ఈ భారత్ సీడ్స్లో నియర్లీ 28% మారుతి మరియు సుజుకి యొక్క షేర్ హోల్డింగ్ ఉంది. అంతేకాకుండా ప్రమోటర్ గ్రూప్ అనేది, రానే గ్రూప్ హోల్డింగ్ అనేది దీంట్లో ఉండటం జరిగింది. ఈ కంపెనీ మారుతికి సీట్స్ సప్లై చేసే ఎక్స్క్లూజివ్ కంపెనీ కింద ఉండటంతో రానున్న రోజుల్లో ఆటో సేల్స్లో రీబౌండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ కంపెనీ గత కొన్ని రోజులుగా మార్కెట్లో ఎటువంటి ర్యాలీలో పార్టిసిపేట్ చేయకుండా ఉండటంతో వాల్యుయేషన్స్ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కనుక ఒక 1 ఇయర్ హొరైజన్లో ఈ కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా సుజుకి మోటార్స్ నుంచి ఉండటంతో కంపెనీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ హై కార్పొరేట్ గవర్నెన్స్ కంపెనీ కింద ఉండటంతో ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ కూడా చాలా కంపెల్లింగ్గా ఉన్నాయి. అందువల్ల భారత్ సీడ్స్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి బిజినెస్ రౌండప్ 2020 విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.